नमस्कार श्री सत्य न्यूज को स्वागत नेनु मे श्रीनिवास श्री सत्य न्यूज लो मुख्यांशालु అభిమానుల కోలాహలం మధ్య ఘనంగా జరిగిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జన్మదినోత్సవ వేడుకలు హైదరాబాద్లో కేక్ కట్ చేసిన మంత్రి బాలినేని జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో జాతీయ లోక్ అదాలత్ ద్వారా 10767 కేసులను పరిష్కరించామని ప్రకటించిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ పి వెంకట జ్యోతి ఒంగోలు నెల్లూరు బస్ స్టాండ్ సెంటర్లో మున్సిపల్ ఓపెన్ థియేటర్లో న్యూ ఇండియా క్రాఫ్ట్ బజార్ను ప్రారంభించిన మేయర్ గంగాడ సుజాత రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జన్మదినోత్సవ వేడుకలు అభిమానుల కోలాహలం మధ్య ఘనంగా జరిగాయి. హైదరాబాద్లోని బాలినేని నివాస గృహంలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, సతీమణి బాలినేని సచీదేవి దంపతులు, యువ నాయకుడు బాలినేని ప్రణీత్రెడ్డి, మనవడు సిద్ధాంత్ కేక్ కట్ చేశారు. నాయకులు అభిమానులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఒంగోలు నుండి పెద్ద సంఖ్యలో బాలినేని అభిమానులు, వైసీపీ నాయకులు తరలి వెళ్లారు. జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్సీ తలసిల రఘురాం, డాక్టర్ యాదాల అశోక్, ఏఎంసీ మాజీ చైర్మన్ ఐనాబతిన ఘనశ్యాం, ఎండి షాహుల్ మీద్, కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి, ఆమంచి స్వాములు, షేక్ షాజహాన్, సూపర్ బజార్ చైర్మన్ తాతా బద్రీనాథ్, కోఆప్షన్ సభ్యులు షౌకత్ అలీ, నాదెండ్ల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని న్యాయస్థానాల్లో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో 10767 కేసులు పరిష్కారమయ్యాయని న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి వెంకట జ్యోతిర్మయి తెలిపారు. లోక్ అదాలత్లో రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, అన్ని రకాల సివిల్, రోడ్డు ప్రమాద పరిహారం కేసులు, కుటుంబ సంబంధిత వివాదాలు, చెల్లని చెక్కు కేసులు, బ్యాంకు రుణ సంబంధిత వివాదాలు తదితరాలను కక్షిదారులు పరస్పర అంగీకారంతో పరిష్కరించారని వివరించారు. పరిష్కరించిన కేసుల్లో క్రిమినల్ కేసులు 9999 ఉన్నాయని తెలిపారు. 321 సివిల్ కేసులు, పిఎల్సీ కేసులు 447 ఉన్నాయని తెలిపారు. కందుకూరు, అద్దంకి, మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు,
దర్శి చీరాల పర్తూరు పొదిలి న్యాయస్థానాల పరిధిలో పరిష్కరించిన కేసుల వివరాలను వివరించారు। రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జన్మదినోత్సవ వేడుకలు కొత్తపట్నం బస్ స్టాండ్ సెంటర్లో ప్రకాశాద్వర్యంలో జరిగాయి। బాలినేని ఫ్లెక్సీకి అభిమానులు పాలాభిషేకం చేసి అనంతరం కేకను కట్ చేశారు। ముఖ్య అతిథిగా యువ నాయకులు సునీల్ హాజరయ్యారు। ఈ కార్యక్రమంలో స్టీఫెన్ నాని అజీ ఆసిఫ్ రాజేష్ భాషా దీపక్ తదితరులు పాల్గొన్నారు। आंध्र प्रदेश राष्ट्र मंत्रिवर्य प्रकाश जिला मुद्दुबिड मन బాలినేని శ్రీనివాసరెడ్డి गारी पुटन सदर्भंग मन ఒంగోలు టౌన్ లోనే కొత్త పట్నం బస్ స్టాండ్ సెంటర్ యూత్ మరియు ప్రకాశ ఆద్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం చాలా ఆనందంగా ఉంది। ముందుగా యూత్ అందరి తరపున మా వాసనకి జన్మదిన శుభాకాంక్షలు। ఇట్లాంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం। ఎందుకంటే అన్న అన్న నేనంటే నేనున్నా మీ వెంటే అంటూ పేదలకు సహాయం చేసే గొప్ప నాయకుడు। అటువంటి నాయకుడు మన ప్రకాశం జిల్లాలో మనకు దొరకడం చాలా అదృష్టం। అటువంటి నాయకుడికి మేము అందరం అభిమానులుగా ఉన్నందుకు ఇంకా చాలా గర్వంగా ఫీల్ అవుతాం। నగరంలోని రంగుతోటలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జన్మదినోత్సవ వేడుకలు వైసీపీ నాయకులు ముజికి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి। ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై కేక్ను కట్ చేశారు। ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కఠారి లక్ష్మణ్ మున్న మిర్యాల శ్రీను యాకోబు మహమ్మద్ నజీర్ తదితరులు పాల్గొన్నారు। ఒంగోలు రంగుతోటలో యూత్ పిల్లలందరూ కూడా ముజికిరు వారి ఫ్రెండ్స్ అందరూ కూడా గౌరవనీయులు మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి। ఈ కార్యక్రమంలో నజీర్ గారు కథా లక్ష్మణ గారు వేణు గారు అందరూ మిర్యాల శ్రీను అందరూ కూడా పాల్గొన్నారు। యువత పెద్ద సంఖ్యలో పాల్గొని బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి వారందరూ కూడా ఎంతో ఉత్సాహంగా నాకు తెలిసి పిల్లలందరూ కూడా రెండు రోజుల నుంచి కూడా వాసన బర్త్డే చేయాలి చేయాలి ఎలా చేయాలని సెలబ్రేషన్స్ ఎంత బాగా చేయాలని ఒక మంచి ఆలోచనతో అందరూ కూడా పిల్లలందరూ వచ్చి ఈ రోజు ఆ కేక్ కట్ చేసి చాలా ఆనందంగా కేక్ కట్ చేయడం చాలా సంతోషంగా ఈ రోజు 12వ డివిజన్ లో యూత్ ఆధ్వర్యంలో మన మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిగినాయి। ఈ కార్యక్రమానికి వచ్చేసిన యూత్ మొత్తానికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను। ఈ రోజు రంగుతోటలో ముజక్కిరు మరియు నజీర్ గారు మా బాబాయ్ గారు కుప్పం ప్రసాద్ అన్న స్వామి మరియు మన కటార్ లక్ష్మణ్ అన్న మరియు ఇతర సోదరులందరి సమక్షంలో మన బాలినేని శ్రీనివాసరెడ్డి మన వాసన్న యొక్క బర్త్డేని సెలబ్రేట్ చేసుకోవడం కోవిడ్ వ్యాప్తి నివారణకు ప్రభుత్వం విడుదల చేసిన నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని పి రత్నావళి సూచించారు। ప్రభుత్వం విడుదల చేసిన 751 జీవోను అమలు చేస్తున్నట్లు తెలిపారు। కోవిడ్ నియంత్రణకు టెస్ట్ ట్రేస్ ట్రీట్ వాక్సినేషన్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు। ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు। బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు లేకుండా తిరిగితే 100 రూపాయల జరిమానా విధిస్తామని హెచ్చరించారు। వ్యాపార సముదాయాల్లోకి మాస్కులు లేకుండా అనుమతించకూడదని తెలిపారు। నిబంధనలు ఉల్లంఘించిన యజమానులకు 10,000 రూపాయల నుంచి 25,000 రూపాయల వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించారు। ప్రజలు కరోనా ఉల్లంఘనలపై ఫోటోలు తీసి 8010968295 నంబర్‌కు వాట్సాప్ చేస్తే అధికారులు తగిన చర్యలు తీసుకుంటారని తెలిపారు। వివాహాలు మతపరమైన సమావేశాలు సామాజిక కార్యక్రమాలకు పరిమిత సంఖ్యలోనే అనుమతిస్తామని తెలిపారు। ప్రజలు కోవిడ్ పట్ల అవగాహనతో నిబంధనలు పాటిస్తూ వ్యాధి నిరోధానికి సహకరించాలని సూచించారు। బుల్టిన్లో స్వల్ప విరామం। మారుతి కల్చరల్ ఆధ్వర్యంలో ఒంగోలులోని నెల్లూరు బస్ స్టాండ్ వద్ద మున్సిపల్ ఓపెన్ ఎయిర్ థియేటర్లో ఏర్పాటు చేసిన
న్యూ ఇండియా క్రాఫ్ట్ బజార్ను మేయర్ గంగాడ సుజాత ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మేయర్ గంగాడ సుజాతకు నిర్వాహకులు ఈదుపల్లి శివ, ఈదుపల్లి నాగరాజులు ఘన స్వాగతం పలికారు. అనంతరం క్రాఫ్ట్ బజార్లోని స్టాల్స్ను మేయర్ పరిశీలించారు. అనంతరం మేయర్ గంగాడ సుజాత చేనేత వస్త్రాలతో పాటు గృహ అవసరాలకు కావలసిన అన్ని వస్తువులు క్రాఫ్ట్ బజార్లో అందుబాటులో ఉన్నాయని అన్నారు. ప్రతి ఒక్కరూ చేనేత రంగాన్ని ఆదరించాలని గంగాడ సుజాత కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, చెన్నకేశవ స్వామి దేవస్థానం కమిటీ చైర్మన్ ఈదుపల్లి గురునాథం, సభ్యులు కుర్రప్రసాద్ బాబు, గోవర్ధన్ రెడ్డి, వైసీపీ నాయకులు కండే రమణ యాదవ్, జనసేన నాయకులు అడుసుమల్లి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. డబల్ ఏ డబల్ త్రిపుల్ ఏ అందరికీ నమస్కారం. ఈరోజు సంతపేటలో 14వ డివిజను మరి న్యూ ఇండియన్ క్రాఫ్ట్స్ చేనేత వస్త్రాలు అలాగనే మరి హస్తకళలు అనేక రకాలుగా మరి యొక్క సంతపేటలో ఈదుపల్లి శివగారి యొక్క ఆధ్వర్యంలో మంచి క్రాఫ్ట్స్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇందులో ఇది ఉంది అది లేదు అనడానికి ఏమి లేదండి. ప్రతిదీ మనకు గృహాలకి గృహోపయోగకరమైన వస్తువులన్నీ కూడా మనము వేరే వేరే స్టేట్స్కి వెళ్ళి మనం కొనలేనివి, రాజస్థాన్, నార్త్ ఇండియన్, అక్కడి నుంచి మరి బెడ్షీట్స్ అయితేనేమి, అలాగనే మరి పిల్లోస్ కానీ, డోర్ మ్యాట్స్ కానీ, మళ్ళీ కర్టన్స్ కానీ, ఇది మండలాలకు కానీ, అలాగనే స్టేట్స్ కానీ వెళ్ళి కొనలేని వస్తువులన్నీ కూడా మన ముందుకు వచ్చి మరి మన ఇంటి ముందుకు తీసుకొచ్చారు మరి శివగారు. ఖచ్చితంగా ఇప్పుడు మరి పండగ సీజను, మరి క్రిస్మస్ రాబోతుంది, న్యూ ఇయర్, సంక్రాంతి, గిఫ్ట్లు ఇవ్వదగ్గ వస్తువులన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి, మనకి అందుబాటులో ఉన్నాయి, అందుబాటులో రేట్లు కూడా చాలా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా ఉపయోగించుకోండి. సంతపేట మున్సిపల్ గ్రౌండ్స్లో ఈదుపల్లి శివగారి ఆధ్వర్యంలో చేనేత పని వారిని, హ్యాండ్క్రాఫ్ట్ వారిని ఎంకరేజ్ చేసే విధంగా మంచి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మా మేయర్ గారు, మన గురునాథం గారు కూడా ప్రారంభించారు. అప్పుడు అన్ని వస్తువులు కూడా, అన్ని దుప్పట్లు కానివ్వండి, హ్యాండిక్రాఫ్ట్ కానీ, అన్నీ కూడా చాలా బాగున్నాయి, రేట్లు కూడా సరసంగా ఉన్నాయి. అన్ని పండుగలు వస్తున్నాయి కాబట్టి అందరూ కూడా ఇచ్చేసి ఒకసారి చూసి. థర్డ్ వేవ్లో భాగంగా ఒమిక్రాన్ వేరియంట్ ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తం చేస్తుంది. హెల్త్ ఎమర్జెన్సీ దిశగా అడుగులు పడుతున్నాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ జిల్లాపై మరింత దృష్టి పెట్టాలని కేంద్రం సూచించింది. గత వారం నుంచి కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నాయి. ఇటీవల 0కు వచ్చిన కేసులు 10 పాజిటివ్ కేసులు నమోదయ్యే పరిస్థితికి చేరుకున్నాయి. జిల్లాలో పాజిటివిటీ రేటు 10% కన్నా ఎక్కువ నమోదైతే అత్యవసర పరిస్థితులు తప్పవని కేంద్రం చెబుతుంది. థర్డ్ వేవ్ ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకొని టీకా కార్యక్రమాన్ని ముమ్మరం చేయడంతో పాటు లక్షణాలు కనిపించిన వెంటనే పరీక్షలు చేసి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. కంటైన్మెంట్ జోన్లు అవసరమైన మేరకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అవసరమైతే రాత్రి వేళల కర్ఫ్యూ విధించాలని సూచించారు. జన సమూహాలు, పెళ్లిళ్లు, అంత్యక్రియల్లో పాల్గొనే వారిపై పరిమితులు విధించాలని కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సూచనలు చేసింది. త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్కు జనజీవన అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఇందిరమ్మ కాలనీ నుంచి ప్రధాన రహదారి వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కుమార్, సురేష్, వలి, శ్రీను, రామకృష్ణ పాల్గొన్నారు. జోహార్! జోహార్!
साई तेजा की जय भारत माता की जय जय भारत माता की जय मन భారత సైనికులైనటువంటి జవాన్లు వీరమరణం చెందారు కాబట్టి వారికి అకాల మరణం చెందారు కాబట్టి వారికి సంతాపంగా జనజీవన అభివృద్ధి కమిటీ ద్వారా వారికి సంతాపం తెలపడానికి కార్యక్రమం జరిగిందండి. అందరూ అన్నిటికీ చేస్తారు కానివ్వండి. మన రక్షకులుగా ఉన్నటువంటి ఈ భారత సైనికులకి మాత్రం ఇటువంటి ఈరోజు జరగలేదు. అలానే మన జనజీవన అభివృద్ధి కమిటీ ద్వారా ఈరోజు వీరికి 9వ డివిజన్లో ఘన నివాళులు అర్పించి ఈరోజు మౌనం పాటించి ఒక ర్యాలీగా వాళ్ళ ఆత్మశాంతించాలని చెప్పి క్యాండిల్స్ ద్వారా కొవ్వొత్తుల ర్యాలీ జరిపి వాళ్ళ ఆత్మశాంతించాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ ఉన్నా. మొట్టమొదటిసారిగా అస్సాం రైఫిల్స్లో సామాన్య సైనికుడిగా చేరి త్రివిధ దళాధిపతిగా ఎదిగి భారతదేశానికి భారత సైన్యానికి ఎనలేని సేవలు అందించినటువంటి బిపిన్ రావత్ గారు దురదృష్టవశాత్తు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవడం జరిగింది. ఇది భారతదేశానికి తీరని లోటు. ఆయన మృతికి సంతాపంగా ఈనాడు 9వ డివిజన్ జనాభివృద్ధి కమిటీ సారథ్యంలో నివాళులు అర్పించడం జరుగుతుంది. భారతదేశపు సైనికులు అమరవీరులైనందున ఈ జనజీవన అభివృద్ధి కమిటీ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ ఘన నివాళికి విశ్వబ్రాహ్మణ సంఘం తరపున ఒంగోలు టౌను కమిటీ అధ్యక్షుడు శ్రీనివాసాచారి మాట్లాడుతూ రావత్ గారికి అలాగే సాయి ధర్మతేజ గారికి ఘన నివాళులు అర్పిస్తూ పసిడి రుణాలంటే ఎక్కువగా గుర్తొచ్చేది బ్యాంకింగేతర ఆర్థిక కంపెనీలు. ఇటీవల కాలంలో బ్యాంకులు సైతం ఈ రుణాల మంజూరుపై దృష్టి సారించాయి. ముఖ్యంగా కరోనా పరిణామాలతో అత్యవసర నగదు కోసం ఎక్కువ మంది ఆభరణాలు తనఖా పెట్టి రుణం తీసుకుంటున్నారు. పూచీకత్తుగా బంగారం ఉంటుంది కనుక సురక్షితమని భావించి ఈ రుణాలపై ఆర్థిక సంస్థలు మరింతగా దృష్టి పెట్టాయి. ఎస్బీఎఫ్సీల కంటే తక్కువ వడ్డీపై ఈ రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ప్రయత్నం చేస్తున్నాయి. పిల్లల చదువు నుంచి పెద్దల అనారోగ్యం వరకు ఇలా ఏదైనా అత్యవసరం కోసం స్వల్పకాలానికి రుణం కావాలంటే సులభంగా అందేది నమ్మదగినది బంగారం తనఖా రుణమే. ఇంట్లో ఉన్న ఆభరణాన్ని తీసుకువెళ్ళి నగదు తెచ్చుకొని మళ్ళీ ఏదైనా మొత్తం చేతికి రాగానే ఆభరణాలు విడిపించుకుంటారు. కొన్నేళ్లుగా బంగారం తనఖా రుణాల వ్యాపారంలో ఎన్బీఎఫ్సీలదే అధిక వాట. తక్కువ వడ్డీ వసూలు చేస్తున్నా బ్యాంకులు మాత్రం ఈ విషయంలో వెనకబడే ఉన్నాయి. బ్యాంకుల్లో కావలసినంత రుణం ఇవ్వరని 2-3 సార్లు తిప్పుకుంటారనే ఆరోపణలు వచ్చేవి. అయితే ఇప్పుడు బ్యాంకుల తీరు మార్చుకున్నాయి. గత ఏడాది కరోనా లాక్డౌన్లు తొలగించాక పసి ధరలు పెరిగాయి. అప్పుడు తనఖా రుణ వ్యాపారము పుంజుకుంది. కరోనా 2వ దశ మొదలయ్యాక ఎగవేతలను తగ్గించుకునేందుకు ఎన్బీఎఫ్సీలు వడ్డీ రేట్లలో కోత వేశాయి. కొన్ని సంస్థలు రుణాలు పునరుద్ధరించడానికి సిద్ధపడగా మరికొన్ని దీపావళి సీజన్లో ప్రత్యేక రుణ రేట్లతో ఆకర్షించాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ పరపతి విధాన సమీక్ష నిర్ణయాల కారణంగా వడ్డీ రేట్లు తగ్గాయి. స్వల్పకాలానికే కావడంతో పాటు చిన్న మొత్తాలు తక్కువ రుణ రేట్ల కారణంగా బ్యాంకులు పసిడి తనఖా రుణాలను పెద్దగా పరిశీలించవు. బంగారం నాణ్యత తనిఖీలో పొరపాట్లు జరిగితే తమకు చుట్టుకుంటుందనే భయం బ్యాంకు అధికారులకు ఉంటుందని ఎన్బీఎఫ్సి ప్రతినిధులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ రాణించింది. కరోనా 2వ దశ అవాంతరాల నుంచి అసంఘటిత రంగం కూడా పుంజుకుంది. దీంతో మళ్లీ పసిడి రుణాలకు ఆసక్తి పెరిగిందని విశ్లేషిస్తున్నారు. ఒకప్పుడు సగటున 18% ఉన్న వడ్డీ రేటును ఎన్బీఎఫ్సీలు ఇప్పుడు 14-15% వసూలు చేస్తున్నాయి. బ్యాంకులు మాత్రం 6.5-13% రుణ రేటుతో ఖాతాదారులను ఆకట్టుకోవాలని భావిస్తున్నాయి. సాధారణంగా 75,000 వరకు రుణాలు కావాల్సిన వారు ఎన్బీఎఫ్సీలకు వెళుతుంటారని, అదే 100,000కు మించి రుణాలు ఆశించే వినియోగదారులు బ్యాంకులను ఎంచుకుంటారని ఒక ఎన్బీఎఫ్సీ సంస్థ మార్కెటింగ్ అధిపతి చెబుతున్నారు. సాధారణంగా పసిడి రుణాలు సగటు గడువు 4 నెలలు ఉంటుంది. ఇందువల్ల అధిక కార్యకలాపాల వ్యయాలవుతాయి. ఎందుకంటే పసిడి నిల్వ బీమా వ్యయాలకు తోడు లోహం నాణ్యతను ధృవీకరించే అప్రైజర్ ఖర్చులు కూడా కలిసి ఉంటాయి. అదే గృహ నిర్మాణాల గడువు 15-25 ఏళ్లుగా ఉంటుంది. ఒకసారి రుణం ఇస్తే ఆ తర్వాత వసూలు చేసుకోవటమే. సాధారణంగా అధిక విలువ రుణాలు ఇచ్చి కార్యకలాపాల వ్యయాలను తగ్గించుకోవాలని బ్యాంకులు భావిస్తున్నాయి. కరోనా అనంతరం మధ్యతరగతి వ్యక్తులు కూడా పసిడి రుణాలకు వస్తున్నారు. వీరంతా అధిక విలువ రుణాలలోనే కోరుకుంటున్నారు. ప్రస్తుత ధోరణి కొనసాగితే పసిడి తనఖా రుణాలు 3-4 రెట్ల మేర పెరుగుతాయని ఒక బ్యాంకర్ అంచనా వేస్తున్నారు. జాతీయ లోక్ అదాలత్లో 789 కేసులు రాజీ మార్గం ద్వారా పరిష్కారమైనట్లు కనిగిరి జూనియర్ సివిల్ జడ్జి ఎస్ భార్గవి తెలిపారు.
మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎస్ భార్గవి ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా లోక్ అదాలత్ వల్లే భారీగా కేసులు పరిష్కారమైనట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో సి పాపారావు, న్యాయవాదులు అబ్దుల్ గఫార్, కోటయ్య పాల్గొన్నారు. జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో భాగంగా కోర్టు ఆవరణలో మొక్కలు నాటారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, కార్యదర్శి పాశం పిచ్చయ్య, కోటయ్య, మండ్రు రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని అనుకుంటున్నాను. అదే విధంగా ఈ రోజు ఏదైనా చిన్న చిన్న కేసెస్, బ్యాంక్ కేసెస్ గానీ, ఏదైనా గొడవ కేసెస్ గానీ, కౌంటర్ కేసెస్, కౌంటర్స్ గానీ, ఏదైనా వివాహానికి సంబంధించిన కేసులు గానీ అన్ని రావడంగానివ్వండి. అలాగే పట్టణ వెళ్లి చాలా కాలంగా అపశృతంగా దావాలు పెట్టిన వాటి గురించి కానివ్వండి, క్రిమినల్ కేసు పెండింగ్ గురించి కానివ్వండి, మరి సుప్రీంకోర్టు వారు గమనించి మరి రాజమార్గమే రాజమార్గం అని గమనించి అందరికీ ఆ నాణ్యత వర్తించే విధంగా మరి లోకాలతో కార్యక్రమాన్ని పెట్టి ఎక్కువ కేసులు లోకాలతో పరిష్కరిస్తే అందరూ బాగుంటారనే ఉద్దేశంతో ఈ పథకాన్ని పెట్టారు. సివిల్ జడ్జి మరియు మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ గారైన ఎస్ భార్గవి మేడం గారిని మాట్లాడవలసి బులెటిన్లో స్వల్ప విరామం. ఒంగోలు ఎన్టీఆర్ కళాక్షేత్రంలో రంగభూమి కళాకారుల ఆధ్వర్యంలో జరిగిన వారం వారం సాంస్కృతిక కార్యక్రమ సమ్మేళనంలో భాగంగా పలువురు వక్తలు సాంస్కృతిక వికాసానికి చేయూతను అందించాలని పిలుపునిచ్చారు. చందు డ్యాన్స్ అకాడమీ విద్యార్థులు శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు అలరించాయి. రంగభూమి కళాకారుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు బేతంశెట్టి హరిబాబు, అంగలకుర్తి ప్రసాద్ పర్యవేక్షణలో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. కార్యక్రమంలో సహాయ కార్యదర్శి ఎల్తూరి అనంతలక్ష్మి, కోశాధికారి దేనుకొండ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. సినీ నటులు కాలే విజయ్ 45వ జయంతిని పురస్కరించుకొని ఒంగోలు నగరంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. హౌసింగ్ బోర్డులోని బొమ్మరిల్లు అనాథాశ్రమానికి బీరువాని బహుకరించారు. అనంతరం బొమ్మరిల్లు చిన్నారులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కాలే విజయ్ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ విజయ్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాలే శ్రీమన్నారాయణ, నీహారిక, రిషిత, నిష్మ, లక్కీ, జస్విక, బొమ్మరిల్లు నిర్వాహకులు రాజ్యలక్ష్మి, కాసిం తదితరులు పాల్గొన్నారు. Thank you.
విజయ్ గారు చిన్న వయసులో మరణించడం జరిగింది. ఒక కళాకారుడు ఈ సమాజానికి ఎంత బాగా ఉపయోగపడతాడో మనకందరికీ తెలిసిన విషయమే. అయితే మరణించినా జీవించండి అనేటువంటి ఒక నినాదంతో, అంటే మనం ఆయన మరణించినా మర్చిపోకుండా దాదాపు 4 సంవత్సరాల నుంచి మా బొమ్మరిల్లికి చనిపోయిన రోజు ఇక్కడికి రావటము, ఏదో రకమైనటువంటి సహాయం చేయటము, అదేవిధంగా పిల్లలకి అన్నదాన కార్యక్రమం చేయటం వస్తూ ఉన్నారు. మరి ఈ సందర్భంగా వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా విజయ్ గారి పేరు పైన మా బొమ్మరిల్లికి ఇస్తున్నటువంటి సపోర్ట్కి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. కాలే విజయ్ 4వ వర్ధంతి సందర్భముగా ఇక్కడ బొమ్మరిల్లో ఉన్న అనాథ పిల్లలకి బేరువా ఇచ్చాము, అట్లాగే అన్నదానం ప్రొవైడ్ చేశాము. వాడి పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో సేవా కార్యక్రమాలు చేసి ఇటువంటి పిల్లల్ని ఆదుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. పెదదోర్నాల మండలంలో సాగు చేసిన బొప్పాయి పంటకు తెగుళ్ల దాడి మొదలైంది. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఏటా సాగు చేస్తున్న వాణిజ్య పంటలపై పత్తి మిరప పంటలు వివిధ తెగుళ్లతో తీవ్ర నష్టాన్ని మిగులుతున్నాయని రైతులు వాపోతున్నారు. చేసేది లేక ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించారు. ఒకసారి నాటితే 2 ఏళ్ల పాటు పంట దిగుబడులిచ్చే బొప్పాయి సాగుపై ఆసక్తి చూపారు. బొప్పాయి సాగుకు మొక్కలు ఎర్రగొండపాలెం నుంచి కొనుగోలు చేసి జూన్లో నాటారు. 6 నెలల పాటు వ్యయ ప్రయాసల కోర్చి పంట దశకు తెచ్చుకున్నారు. వైరస్ సోకి ఆకులు ముడుచుకుపోయి చెట్టు ఎదుగుదల నిలిచిపోయింది. ఆకులు పసుపు పచ్చగా మారి రాలిపోతున్నాయి. పూత కూడా రాలిపోతుంది. ఒకవేళ కాయ అభివృద్ధి చెందిన బుడమలుగా మారి నాణ్యతను కోల్పోతున్నాయి. దీంతో పంట దిగుబడులు గణనీయంగా తగ్గిపోతున్నాయి. ఎన్ని మందులు పిచికారీ చేసినా ఫలితం లేదని రైతులు వాపోతున్నారు. మండలంలోని ఎడవల్లి, కొత్తూరు, వైచర్లోపల్లి, తిమ్మాపురం, పెదబొమ్మలాపురం, చిలకచెర్ల తదితర గ్రామాల్లో సుమారు 500 ఎకరాల్లో బొప్పాయి సాగు చేశారు. ఎకరాకు 50,000 రూపాయల నుంచి 75,000 రూపాయల వరకు ఖర్చు చేసినట్లు రైతులు చెబుతున్నారు. ప్రభుత్వం అధికారులు స్పందించి పంట నష్టపరిహారం అందించాలని బొప్పాయి రైతులు కోరుతున్నారు. జిల్లాలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. నిన్న మొన్నటి వరకు 0 కేసుగా నమోదైన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు క్రమంగా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా 2677 మందికి కరోనా పరీక్షలు చేయగా 6 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లా సరాసరి పాజిటివిటీ రేటు 0.224% నమోదైంది. ప్రస్తుతం జిల్లాలో 61 క్రియాశీలక కేసులు కొనసాగుతున్నాయి. వ్యాధి నయమై 3 కోలుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 125 టీకా కేంద్రాల ద్వారా 19,529 మందికి టీకాలు వేశారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అభిమానుల కోలాహలం మధ్య ఘనంగా జరిగిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జన్మదినోత్సవ వేడుకలు. హైదరాబాద్లో కేక్ కట్ చేసిన మంత్రి బాలినేని. జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో జాతీయ లోక్ అదాలత్ ద్వారా 10,767 కేసులను పరిష్కరించామని ప్రకటించిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ పి వెంకట జ్యోతి. ఒంగోలు నెల్లూరు బస్ స్టాండ్ సెంటర్లో మున్సిపల్ ఓపెన్ థియేటర్లో న్యూ ఇండియా క్రాఫ్ట్ బజార్ను ప్రారంభించిన మేయర్ గంగాడ సుజాత. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.